बीआरएस को प्रति राष्ट्रीय अद्भुत मैंने स्पंदन वस्तुसी कविता गुरुवार निजामाबाद जगह कार्यक्रम में आम कल्याण लक्ष्मी शादी मुबारक चक्ल पंपणी ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలే కేసీఆర్ చేపడుతున్నారన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఆశీర్వాదంతోనే బీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెస్తామన్నారు. నిజామాబాద్ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అసంపూర్తిగా వదిలేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు తాము పూర్తి చేసినట్టు కవిత పేర్కొన్నారు. బాధతో కూడుకున్నటువంటి పని ఉంటది. రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఆడబిడ్డ పెళ్లి కోసమని చిన్నప్పటి నుంచి తాపత్రయపడి దాచిపెట్టుకునే కుటుంబాలు ఎన్నో ఉంటాయి మన దేశంలో మన రాష్ట్రంలో. అటువంటి కుటుంబాలకు చన్నీళ్ళకు వేడినీళ్ళు తోడు అన్నట్టు మన ప్రభుత్వం నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఇంట్లో జరిగేటటువంటి శుభకార్యానికి వారి ఆశీర్వాదం కింద మంచి కార్యక్రమం కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదే విధంగా షాది ముబారక్ అనేటటువంటి కార్యక్రమం మన ఇంట్లో జరిగేటటువంటి పెళ్లికి ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఒక కానుక. మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు సహృదయంతోని ఒక ఆలోచనతోని ఏ ఇంట్లో కూడా పెళ్లి జరిగితే ఆనందం ఉండాలి కానీ టెన్షన్ ఉండొద్దు అనేటటువంటి ఒక పెద్ద హృదయంతోని ఈ ఒక కార్యక్రమాన్ని వారు ప్లాన్ చేయడం జరిగింది. నేను